హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బెడ్రూమ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటన్నిటి గురించి మనం నేర్చుకుందాం సో ముందుగా అబ్జర్వ్ చేయండి మనకు బెడ్రూమ్ యొక్క హైట్ ఎలా ఉండాలి దాని తర్వాత బెడ్రూమ్స్లో మిర్రర్స్ ఉండొచ్చా ఉండకూడదా దాని తర్వాత పడుకునే స్థానాలలో తల ఎటు భాగంలో పెట్టాలి దాని తర్వాత బీమ్స్ పిల్లర్స్ ఎట్లా ఉండాలి మంచం పెట్టుకునే సరైన స్థానం ఎట్లా ఉంటుంది అసలు బెడ్రూమ్లో ఏమేం వస్తువులు పెట్టుకోవచ్చు ఏమేమి పెట్టుకోకూడదు దాని తర్వాత ఆపోజిట్ టాయిలెట్స్ ఎట్లా ప్రభావం చూపుతుంది వీటన్నిటి గురించి నేర్చుకుందాం సో ముందుగా ఒకటి అబ్జర్వ్ చేయండి బెడ్రూమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీకు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండడం చాలా మంచిది సో ఇది సౌత్ ఇది వెస్ట్ సో ఇందులో ఉండడం అనేది చాలా మంచిది ఇందులో అంటే మేము నేరుగా ఇట్లా చేసుకోకూడదు ఇట్లా చేసుకొని పడుకుంటామంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది సో ఇట్లా చేసుకోకుండా త్రీ సైడ్స్ ఓపెన్ ఉండే విధంగా ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఒకవేళ ఇట్లా కుదరకపోతే ఇట్లా మీరు చేసుకోవచ్చు సో ఇది మొట్టమొదటి నియమం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే సౌత్లో మీ తలభాగం పెట్టుకోవడం అనేది చాలా మంచిది సెకండ్ పొజిషన్గా ఇది తీసుకుంటాం ఇది ఫస్ట్ పొజిషన్గా తీసుకుంటాం సో ముందుగా మంచం ఏ విధంగా పెట్టాలి దీని గురించి నేర్చుకున్నారు కదా దీని తర్వాత సౌత్ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ రూమ్ దాని తర్వాత అపోజిట్ టు టాయిలెట్ అంటే ఏంటంటే కొంతమంది మీరు ఇండ్లల్లో అబ్జర్వ్ చేస్తే లేదంటే ఇప్పుడు కొత్త ఇండ్లు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక టాయిలెట్ ఏర్పాటు చేసి ఇక్కడ డోర్ ఇస్తారు సో ఇట్లా ఇవ్వడం వలన మీ యొక్క కాళ్ళు నేరుగా టాయిలెట్లోకి చూపిస్తుంది టాయిలెట్లో కావచ్చు డోర్లో కావచ్చు ఎట్టి పరిస్థితిలో రావద్దు ఇంకో ముఖ్యమైన విషయం మీరు పడుకుంటున్నప్పుడు మీ వెనకాల కిటికీ కూడా రాకూడదు గోడ మాత్రమే ఉండాలి సో ఇక్కడ గోడనే ఉండాలి మీ కాళ్ళకు ఆపోజిట్లో గోడనే ఉండాలి డోర్ కూడా రాకూడదు ఇవన్నీ కండిషన్స్ ఓకే సో త్రీ సైడ్స్ ఓపెన్ ఉండడం అనేది ఒక కండిషన్ దాని తర్వాత హైట్స్ ఆఫ్ ద ఫ్లోర్ బేస్ మీద మీకు అన్ని రూమ్స్ ఎంత హైట్ ఉందో దానికి మించిన హైట్ ఈ రూమ్ ఉండాలి ఏ రూమ్ నైరుతి యొక్క రూమ్ అంటే మీరు పడుకునే బెడ్రూమ్ యొక్క హైట్ దీని త ఇక్కడ మీరు వాటర్ పోస్తే ఈ వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేసారనమాట ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ హైట్ అయినా మీరు చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఉండే విధంగా చేసుకోవాలి సో దీని తర్వాత చూడండి ఈ రూమ్లో మీ యొక్క అంటే భార్యాభర్తల యొక్క ఫోటో ఈ మంచానికి వెనకాల ఉన్న గోడ మీద మీరు పెట్టుకోవచ్చు సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే దేవుళ్ళ ఫోటోలు పెట్టడము లేదంటే ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళారు అక్కడ ఏమైనా విగ్రహాలు దొరికాయి ఆ విగ్రహాలు తెచ్చి పెట్టడము బెడ్రూమ్లో ఎప్పుడూ చేయకూడదు సంసారానికి సంబంధించిన భార్యాభర్తలకు సంబంధించిన కలయిక ఏదైతే ఉంటుందో ఇది కేవలం బెడ్రూమ్స్లోనే ఉంటుంది కాబట్టి ఈ రూమ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవతలకు సంబంధించిన ఫోటోలు కానీ దేవుళ్ళకు సంబంధించిన ఫోటోలు కానీ ఏదైనా పరమ పవిత్రానికి సంబంధించింది కానీ ఈ రూమ్లో మీరు పెట్టకూడదు ఓకే సో నెక్స్ట్ మిర్రర్స్ మీ మంచానికి ఆపోజిట్లో మిర్రర్ రాకూడదు ఇక్కడైనా ఇక్కడైనా దక్షిణ గోడకైతే అసలే రావద్దు పశ్చిమ గోడకైతే అసలే రావద్దు సో అసలు ఈ రూమ్లో మిర్రర్స్ ఉండకూడదు ఓకే దక్షిణంలో ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ కూడా మిర్రర్స్ రావడం నిషేధం ఒకవేళ ఈ రూంలో వస్తే కూడా ప్రమాదమే ఈ రూమ్లో వచ్చినా ప్రమాదమే సో ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్స్ ఇక్కడ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇదే దీని తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పాత బట్టలు ఉన్నాయి మాసిపోయినవి ఉన్నాయి చినిగిపోయినవి ఉన్నాయి వీటిని ఏం చేస్తున్నా మూటలుగా కట్టి మంచం కింద పెట్టడం ఇది ఒకటో తప్పు దాని తర్వాత చెప్పులు కొత్తవి తెచ్చాం పాతవే ఉన్నాయి లేదంటే షూసే ఉన్నాయి ఇట్లాంటివి ఏవైనా సరే మంచం కింద పెట్టడము లేదంటే బెడ్ కింద పెట్టేసడము లేదంటే బాక్స్ బెడ్స్ వస్తాయి అంటే మంచం కింద లాగా ఓపెన్ చేసుకొని అందులో పెట్టుకోవడము ఈ చెత్త చెదారం అంతా మీరు ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే దాని మీద మీరు పడుకుంటారో దానికి సంబంధించిన ఆలోచన అంటే చెత్త చెత్త ఆలోచనలు మీకు వచ్చి సరైన స్టెప్ తీసుకొని పరిస్థితి మీకు ఏర్పడుతుంది సో ఈ పరిస్థితి మీరు ఎప్పుడూ చేసుకోకండి ఓకే దాని తర్వాత చిల్డ్రన్స్ని ఎప్పుడూ ఈ రూమ్లో పడుకోబెట్టకూడదు కేవలం ఇంటి యొక్క ప్రధాన వ్యక్తి ఇక్కడ పడుకోవచ్చు మిగిలిన ఎవ్వరు ఇక్కడ పడుకోకూడదు ఎవరైనా మీకు గెస్ట్ వచ్చారు ఈ రూమ్ ఇవ్వకూడదు గెస్ట్ వస్తే ఈ రూమ్ ఇవ్వడం మంచిది గెస్ట్ రావడము అతను ఏం పని ఏందో చూసుకొని ఫటాఫట్ వెళ్ళిపోవడం ఉంటుంది అనమాట సో ఇట్లా సో నెక్స్ట్ బీమ్స్ అండ్ పిల్లర్స్ బీమ్స్ అండ్ పిల్లర్స్ గురించి చెప్పాలంటే కొన్ని ఇండ్లల్లో అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ ఈ పడుకునేది ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఒక పిల్లర్ వెళ్తుంది పైకి ఇక్కడ కొంచెం స్లాబ్ తీసుకుంటారు కదా కొన్ని ఇండ్లల్లో ఇట్లా ఉంటుందన్నమాట స్థలం సరిపోక కావచ్చు ఏదైనా సమస్యల వల్ల పిల్లర్స్ కనిపించకుండా మీకు పైన కంప్లీట్గా సీలింగ్ వేసి పెట్టడం జరుగుతుంది సో దాన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అది ఎక్కడుందో చూసుకొని అది మీ తల భాగంలో కానీ శరీరంలో ఎక్కడ పడకుండా చూసుకోవడం అనేది చాలా ప్రధానం సో ఈ విధంగా బెడ్రూమ్కి సంబంధించిన రూల్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా చేస్తాను మీరందరూ కూడా ఏంటంటే నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు కేవలం వీడియోస్ చూస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు సో మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త కొత్త వీడియోస్ చేయాలంటే కనుక మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ